శ్రీమన్ మహాగణాధిపతియే నమ సదానింబవృక్ష మూలాదివాసా సుధాశ్రావిణం దిక్తం ప్రియంతం తరు కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ ముందుగా మనం ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తి చేసుకుని దక్షిణాయనంలోకి వెళ్ళబోతున్నాం జూలై పదిహేడో నుంచి కర్కాటక సంక్రమణం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో కర్కాటక సంక్రమణలో అంటే కర్కాటక రాశిలో రవి ప్రవేశించినప్పుడు మనకు దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఈ యొక్క దక్షిణాయన కాలంలో సూర్య సంక్రమణం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడాన్ని సూర్య సంక్రమణం అంటారు కాబట్టి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు సింహరాశిలోకి వచ్చే లోపల ఎటువంటి శుభాశుభ ఫలితాలు ద్వాదశ రాశులు వారు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా అధిక శ్రావణం రావడం కూడా విశేషం ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ముఖ్యమైన పనులు ఆచరించకూడదనేది శాస్త్ర నియమం ఈ సందర్భంలో ఎటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించి అంటే గృహప్రవేశాలు కానీ లేదా నూతన ప్రారంభ అంటే నూతనంగా ప్రారంభించే ఎటువంటి పనులు కూడా శుభానికి సంబంధించి అనుకూలంగా ఉండవు అనేది తెలియజేయడం జరిగింది అదేవిధంగా కళ్యాణ ప్రయత్నాలు కూడా ఈ యొక్క అధిక శ్రావణంలో చేయకూడదనేది కూడా వాస్తవం కాబట్టి వీలైనంత వరకు శుభ కార్యక్రమాలను వాయిదా వేస్తూ భగవంతునికి సంబంధించిన కార్యక్రమాలను వ్రతాలను పూజలను జపాలను చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందుతారనేది మనకు శాస్త్రవచనం ఇక ద్వాదశ రాసులు వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో గ్రహ సంచార ఫలితాలను తెలుసుకొని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క కర్కాటక సంక్రమణం నుండి సింహ సంక్రమణం జరిగే లోపల జూలై పద్దెనిమిది నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం అందులో భాగంగా మేషరాశిలో గురురాహువులు మిథునంలో ప్రారంభ కాలంలో చంద్రుడు మిథునంలో సంచరిస్తున్నాడు అదేవిధంగా కర్కాటక రాశిలో రవిబుధులు సంచరిస్తున్నారు అదేవిధంగా సింహరాశిలో శుక్రుడు బుధుడు మరియు కుజగ్రహ సంచారం జరుగుతుంది శుక్రుడు వక్రగతి చెంది ఆగస్టు ఏడు నుంచి మరలా తిరిగి కర్కాటకంలో సంచరించడం జరుగుతుంది అదేవిధంగా తులారాశిలో కేతుగ్రహ సంచారము కుంభరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంది ఇక ఒక్కొక్క రాశుల వారిగా వివరంగా తెలుసుకుందాం తదుపరి వృషిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుతం విశేషమైన రాజయోగాన్ని పొందే అనుకూలత ఉన్నప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి తొందరపాటుతో చేసే ప్రతిభనిలో కూడా కొంత శారీరక శ్రమ ఒత్తిడి అధికమయ్యి మానసిక చింతనకు గురయ్యేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా చతుర్థ స్థానంలో శని సంచార రీత్యా విద్యార్థులు ఉన్నతమైన మార్కులు సాధించడానికి బాగా కష్టపడాలి అన్న సూచనను తెలుసుకోవాలి షష్టమ స్థానంలో గురురాహులు సంచరిస్తున్న కారణంగా భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఇంతకుముందు ఎవరైతే మిమ్మల్ని శత్రువులుగా మా భావించారో వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి భాగ్యస్థానంలో రవివృదుల సంచార ఫలితంగా భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వింటారు నూతన కార్యక్రమాలను చేపడతారు మంచి పేరు ప్రదర్శనలు పొందుతారు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఇది విశేషమైన కాలం నూతన వ్యాపార ప్రయత్నాలలో విశేషమైన లాభాలు పొందడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో బుధుడు శుక్రుడు మరియు కుజుడు సంచరించిన కారణంగా భూ రీత్యా సమస్యలు పరిష్కారం కాని వాళ్లకు సమస్యలు పరిష్కరించబడి రావలసిన భూమి మీ సొంతమవుతుంది ధన సంబంధ రీత్యా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారికి ఆర్థికంగా ఎదగడానికి చక్కని అవకాశాలు ఈ సమయంలో లాభిస్తాయి అదేవిధంగా స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో కొంత మానసిక ఒత్తిడి అధికమవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేయాలి మొత్తం మీద ఈ రాశి వారికి వేయస్థానంలో సంచరిస్తున్న భగవానికి సంబంధించి ప్రత్యేకంగా మంగళవారం నాడు నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలు బావు కిలో పీచితీయ టెంకాయ ఒకటి రెండు ఇస్తరాకులు సిమెంట్ రంగు వస్త్రంతో పాటు బ్రాహ్మణునికి తగిన దక్షిణతో కనుక ఇచ్చినట్లయితే మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలలో ఇబ్బందులు తొలగిపోయి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి ద్వాదశ రాసులు వారికి ఈ యొక్క అధిక శ్రావణ మాసంలో ఎటువంటి శుభాశు ఫలితాలు పొందబోతున్నారో తెలుసుకున్నాం కాబట్టి పరిష్కారాల రూపంలో తెలియజేయబడిన ప్రతి ఒక్క అంశాన్ని ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతమైన జీవితాన్ని పొందేందుకు అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఉన్నతమైన జీవితం ప్రతి ఒక్కరికి కలగాలని కోరుకుంటూ సుఖినో సుఖినోభవంతు శుభం భూయాత్